నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పినని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల ధనుర్ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिम् भवामहे कविम् कवीनाम् उपमस्रवस्तवम्

నవగ్రహాలు కూడా పన్నెండు రాశులు కూడా సంచరిస్తూ ఉంటాయి ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశి యొక్క సంచార ప్రభావము ఇతర రాశుల మీద ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇంతవరకు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఆ రాశి అనుకూలమా ప్రతి అననుకూలత అనేటువంటి విషయాలని మనం తెలుసుకున్న తర్వాత మా అవి అనుకూలం సంతోషం అననుకూలతగా ఉన్నప్పటికీ కూడా మనమేమి భయాందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే దానికి తగినటువంటి యొక్క దైవ బలాన్ని మనం గనక సంప్రాప్తి చేసుకుంటే వాటిని మనం ఎదుర్కోగలుగుతాం అధిగమించగలుగుతాం చాలా చాలా తేలికగా అధిగమించగలుగుతాం దానికి మన మహర్షులు మన పెద్దలు మన పురాణములు మన వాంగ్మయం అంతా కూడా ఏ విధంగా చేయాలన్నటువంటి మహా ఒక మంత్రంతో కూడినటువంటి యొక్క మహాశక్తి స్తోత్రములన్నీ కూడా ఇచ్చారు వాటిని చ పారాయణ చేసుకొని శక్తివంతులమై రాబోయేటువంటి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి దానికి దైవశక్తిని సంపాదించుకోవాలి దైవశక్తిని మనం ఎలాగైనా సరే వారు చెప్పినటువంటి యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి కనుక మనం పారాయణ చేసుకుంటే తప్పకుండా దైవానుగ్రహం మనకు కలుగుతుంది దైవానుగ్రహంతో ఈ గ్రహ బలం అననుకూలతగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి అని చెప్పి మనం చేస్తూ అందులో ఒకే కోణంలో మనం పరిశీలన చేయకుండా చాలా చాలా కోణాల్లో మనం పరిశీలన చేసుకుని ఏ కోణంలోనూ కూడా మంచి జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి అప్పుడు వారికి చెప్పిన ఆయన ఇది చదువుకోండి మంచిది అని చెప్పిన అంటాం అంతేగాని భయాందోళన చెందించడానికి రాజఫలాల కార్యక్రమం కాదు అని మరొక మారు మనం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి చెప్పేటువంటి వాళ్ళు కూడా చెప్పేటువంటిది వాళ్ళ ఉపన్యాసకులు ఏమిటంటే చెప్పేటువంటిది కనీసం వాళ్ళు చెప్పేదాంట్లో కొన్ని పాయింట్లైనా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరిస్తూ చెబుతూ ఉంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక వాక్శుద్ధితో చెప్పేటువంటి యొక్క విషయాలు తప్పకుండా జరుగుతాయి వారి నోటముడు ఏది వచ్చినా అవి జరుగుతాయి మహానుభావులు మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గ్రహపరం ఎట్లా ఉన్నప్పుడు కూడా వారి ఆశీర్వచనంతో ఇది జరుగుతుంది అని చెప్పిన అంటే అది జరుగుతుంది అంటే మహానుభావులు వాక్శుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎలా వచ్చింది వాళ్ళకి వాక్శుద్ధి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము అనుష్ఠానం చేయటం అది మనకు సాధ్యపడదు కనీసం ఏదో ఒక మనం చెప్పేటువంటి నలుగురికి భేషజంగా ఉపన్యాసాల్లో చెప్పకుండా చెప్పింది చెప్పింది మనం కూడా ఆచరిస్తే మనకి వాక్ శుద్ధి లభిస్తుంది మన వాక్కు పరిస్తుంది ఇతరులందరికీ కూడాను అనేది గుర్తుపెట్టుకొని ఏదో ఒక మంత్రాన్ని ఒక మనం కూడా మననం చేస్తూ సమాజానికి మనం కూడా మనవంతు కర్తవ్యాన్ని అందించాలి అనేటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా అటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి మరొక మారు మనం చేసుకుంటూ ఇప్పుడు ఆ ఆ గ్రహాల గురించి చెప్పుకున్నాం ఆ రాసుల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఆ గ్రహాలు ఒక నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాయి ఆ గ్ర ఆ రాశిలో ఒక నక్షత్రం ఆ నక్షత్రం మిగతా నక్షత్రాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది చెప్దామని ఇంకొక కొత్త కోణం చెప్పుదామనేటువంటి ఒక ఉత్సాహం కలిగింది అది అన్ని గ్రహాలకి అలా మనం చెప్పుకుంటే గంటలు గంటలు పడుతుంది ఇప్పటికే మన వీడియోస్ నడివి ఎక్కువ ఉంది అని చెప్పినని అనుకో ఒక ఇది ఉన్నది మనకి అయినా విపులంగానే చెప్పుకోవటానికి అలవాటు పడ్డాం మనం తర్వాత ఇందులోనే ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా గురువుగారు శని ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు రాశిలో చెప్తున్నా ఇప్పుడు రాసుల్లో ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు మచ్చుకో రెండు తీసుకున్నారు రెండు గ్రహాలు ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నారు ఈ నక్షత్రాలు మిగతా నక్షత్రాల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఈ యొక్క ఎపిసోడ్ నుంచి చెప్దాము అనేటువంటి మీ అందరి ఆదరాభిమానాలు నా మీద చూపించేటువంటి యొక్క ప్రేమాస్పదం విధంగా అది కూడా కొద్దిగా ఒక కోణం ఎక్కువగా చెప్దాము అనేటువంటి తలంపు కలిగింది ఇంకో రెండు నిమిషాలు మన వీడియోని ఎడివి పెరుగుతుందని మాత్రమే మనం చేస్తూ ఉన్నాను ఆనందిద్దాం గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పనంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు ఈ ధనుర్ రాశికి గురువుగారు ఏమవుతారు ధనురాశికి అధిపతి అయినా అంటే ఒకటో వాడు అంటే తర్వాత నాలుగు మెయిన్ కూడా ఆయన అధిపతి కాబట్టి ధనుర్ రాశికి ధనుర్ రాశి అధిపతి నాలుగో స్థానాధిపతి కూడా గురువుగారు అవుతారు అవి ఎక్కడున్నారాయనమాట రెండింటి ఉన్నాడు అంటే మకర రాశిలో రెండింటి ఉన్నాడు అంటే ఎలా సంచారం చేస్తున్నారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది ధనస్థానం ధనస్థానంలో ధనాధి ధనకారకుడైనటువంటి గురువు గారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పారండి ధన ధనాదాయం బాగా ఉంటుందని చెప్పద్దు అట్లాగే ధనం గురువుగారు ధనకారకుడు తర్వాత విద్యాకారకుడు కూడా కాదు తప్పకుండా విద్య బాగా వస్తుంది విద్యార్థులకి మంచి మార్కులతో పాస్ అవుతారు వాళ్ళు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి తప్పకుండా అంటే ఆ ప్రవేశం లభిస్తుంది వాళ్ళకి అది విద్యార్థులకు సంబంధించి తర్వాత వ్యాపారస్తులకు కూడా ధనకారకుడు గురువు గారు కాబట్టి వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే గాను రెండింట సంచారం వాక్కు కూడా చాలా బాగా ఉంటుంది కొంతవరకు అంత కొన్ని మీ మాట తీరు మూలంగా కొన్ని పనులు చేసుకోలేకపోతారు అది చెడిపోయినాయి కొన్ని పనులు జరుగుంటాయి తప్పకుండా అయితే ఈ నెలలో ధనకారకుడు వాక్కు కారకుడు అయినటువంటి యొక్క గురువుగారు ఉన్నారే వాక్కు స్థానంలోకే వచ్చాడు కాబట్టి కొంత మీలో మీరు ఇలా కాదు ఇలా సర్దుకుని మనం చక్కగా ఒక నియమబద్ధతతోటి ఎక్కడ మనం తగ్గి మాట్లాడాలో అని ఎక్కువ ఎక్కువగా ఎక్కడ మాట్లాడాలనేది తెలుసుకొని తెలుసుకుని ఆ ప్రకారం మీరు కనుక మీ మాట తీరులో మంచి మార్పు వస్తుంది పూర్వం చేడగొట్టుకున్న పనులు ఇప్పుడు అయిపోతాయి అని చెప్పిన కూడా మనం చేస్తూ ఉన్నాను అయితే నీచిపడ్డాడు కదా గారు మకర రాశిలో ఏమిస్తాడు మనకి అనేటువంటిది ఒక మీకు ఒక అభిప్రాయం ఉంటుంది అయితే అక్కడ శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నప్పుడు శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శని భగవానుడితోటి గురువుగారు కలిసి సంచారం చేయడం మూలంగా గురువుగారికి అక్కడ నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది రాజయోగం ఎవరికి పట్టింది ధనురాశి వారికి పట్టింది రాజయోగం అది మనం తెలుసుకోవాల్సింది అది కాబట్టి ఇన్ని కోణాల్లో ఆలోచన చేసుకోవాలి తర్వాత నీచ భంగ రాజయోగం పట్టింది రజతమూర్తిగా సంచారం అన్నింటికంటే బాగా ఉంటుంది అంతేగాని గురువుగారు నీచపడ్డాడు హే మీకేం కలిసిరాడు గురువు అని చెప్పడానికి మనం నాపో నాకు అధికారం లేదు ఇంకా చాలా ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కోణాలు పరిశీలన చేస్తున్నాం ఇప్పుడు నక్షత్రాలు కూడా పరిశీలన చేస్తున్నాం గురువుగారు ఇప్పుడు ఈ జనవరి ఏడవ తారీఖు నుంచి నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు శ్రవణ నక్షత్రంలో గురువు అయితే ఇప్పుడు మీ ధనుర్ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం ఈ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది శ్రవణ నక్షత్రంలో సంచరించేటువంటి యొక్క గురువుగారి యొక్క ప్రభావం ఈ మిగతా ఈ నక్షత్రాల మీద ఎలా ఉంటుంది అదే మూలా నక్షత్రానికి ఈ శ్రవణ నక్షత్రానికి క్షేమతాలా బలంలో ఉంటుంది కాబట్టి మూలా నక్షత్రం వారికి గురుబలం చాలా బాగా ఉంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మూడవ తారలో ఉన్నాడు అంటే విపత్తారలో ఉన్నాడు అయితే విపత్తు ఉన్నంత మాత్రాన్ని కొట్టేయడానికి లేదు విపత్ అయినప్పటికీ కూడా మొదటి తొమ్మిదిలోనే మూడవ తార వచ్చింది కాబట్టి అది కూడా శుభప్రదమైనటువంటిదే అంటే మొదటి నమ్మకంలో మూడవ తార మంచిది కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా గురుబలం బాగానే ఉంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్ ఉన్నాడు కాబట్టి ముగ్గురికి కూడా మూడు నక్షత్రాల వారికి మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని గురువర్త వారి ఇస్తారు జనవరి నెలలోనూ అని నిర్ధారణ అయింది ఇప్పుడు శని గ్రహం యొక్క శని భగవానుడి యొక్క సంచారం తీసుకుందాం శని ఎవరు అనమాట ధనుర్ రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి రెండు మూడు స్థానాలు వాడు ఎక్కడున్నాడు రెండవ స్థానంలోనే సంచారం చేస్తాడు అంటే ఆయన స్థానంలో ఆయనే సంచారం చేస్తున్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాట్ భేష్ ఇక మనకి అర్థమైపోయింది మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పనని రెండింటి సంచారం చేస్తుంటే మంచి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే అది ధనస్థానం ధనస్థానంలో ధనస్థానాధిపతే సంచారం చేస్తూ ఉంటే ఎవరికి ఏం చేస్తాడు సింపుల్ లాజిక్ ఇది కాబట్టి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ యొక్క ధనుర్ రాశి వారు శని సంచారం మూలంగా తర్వాత కార్మికులకి యాజమాన్యానికి ఒక మంచి అభిప్రాయం కుదురుతుంది కనుక వీళ్ళ బాగు వారు చూస్తారు వాళ్ళ యొక్క బాగు వీరు చూసుకుంటారు కాబట్టి ఉత్పత్తి బాగా పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలు కూడా చాలా బాగా ఉంటాయి అన్ని రకాలుగాను శుభ ఫలితాలు వస్తాయి ధను రాశి వారికి శని యొక్క సంచారం మూలంగా ఇప్పుడు శని సంచారం అన్ని నక్షత్రాలకి ఎలా ఉన్నది అని చెప్పినే శని సంచారం ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం ఇప్పుడు మూలా నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఏమవుతుంది అంటే మొదటి నౌకంలో మూడవ తార అవుతుంది శుభార్నిస్తాడు బాగుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సంపత్ ఆరా ఉంటుంది చాలా బాగా ఉన్నది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అన్న జన్మ తారే అయింది వాళ్ళకి బాగా ఉంది కనుక మొత్తం ఓవరాల్గా మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా శని యొక్క సంచారం పూర్తి యోగదాయకంగా ఉంది అని మనం చెప్పుకున్నాం ఇది ఎప్పటి వరకు ఇరవయో తారీఖు వరకు ఇరవై తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు అంటే గురువు గారు శని కూడా ఒకే నక్షత్రంలో ప్రయాణం చేయబోతున్నారు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు శని గురువుగారు ప్రయాణించి సంచరించేటువంటి యొక్క శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తారు అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పిన అప్పుడు ఎలా ఉంటుందంటే మూలా నక్షత్రం వారికి చాలా బాగా ఉంది క్షేమతాలా బలంతో శ్రవణం పూర్వాషాఢ వారికి మొదటి నమ్మకంలో మూడవ తారతో చాలా బాగా ఉంది ఉత్తరాషాఢ వారికి సంపత్ తారా బలంతో బాగా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా శని యొక్క ఆ సంచారం చాలా బాగా ఉన్నది ఈ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వారికి అని మనం చెప్పుకోవచ్చు సంపూర్ణంగా గురిశుని యొక్క అనుగ్రహం బాగుంది రాహు యొక్క సంచారం ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థితిలో చేస్తున్నారు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక కోణం ఏంటంటే గోచార రాహువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సుఖ ఇస్తాడు అని చెప్పి బండగా రాశారు కనుక ఇప్పుడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తితో సంబంధం లేదు ఆరో ఆరింట రాహు గోచార రాహు సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తారు అనేటువంటి యొక్క శాస్త్రవచనాన్ని బట్టి సుఖ సంతోషాలుగా ఉంటాయి రాహు యొక్క సంచారం కేతు యొక్క సంచారం ఎక్కడుంది వృశిక రాశిలో ఉంది అంటే వ్యయంలో ఉన్నది వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అయినా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా అయినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క సంచారంగానే ఉంటుంది తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది రవి సంచారం రవి ఏ స్థానం వారు అవుతాడు ఈ యొక్క ఈ ధనుర్ వారికి అంటే తొమ్మిదో వాడు అవుతాడు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రవి పద్నాలుగో తారీఖు వరకు స్వక్ష ఆయనకి అది మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి చాలా బాగా ఉంది కొంత అనుకూలమైనటువంటి యొక్క ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి పదిహేను తర్వాత పదిహేను అంటే మకర సంక్రాంతి అక్కడి నుంచి రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు ఏదో పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇక్కడే మనం చెప్పుకునేది ఏంటంటే ఈ పండగ నాడే పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అంటే రవి బుధ రవి బుధ గురు శని చంద్రులు వీళ్ళు కూడా ఐదుగురు కూడా సంక్రాంతి పండగ నాడే ఒక చోట చేరబోతున్నారు జనవరిలో చాలా చాలా రోజులు కాలసర్ప దోషంలో ఉన్నది జనవరి దాని విశేషాలు అవన్నీ కూడా చిన్న వీడియో మీకు ఈ పన్నెండు రాశులు అయిపోయిన తర్వాత చిన్న వీడియో ఒకటి మనం చెప్పుకుందాం దాంట్లో ఈ ప్రస్తుత పరిస్థితులు ఆరోగ్య విషయాలు ప్రపంచ ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుందని మనం చేస్తున్నాం తర్వాత కుజగ్రహ సంచారం నెలంతా కూడా ఎవరి కుజుడు ఐదు పన్నెండు స్థానాలు వాడు ధను రాశి వాళ్ళకి ఇప్పుడు నెలంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పంచమాధిపతి అయినటువంటి వాడు పంచమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మరి బాగానే ఉంటుంది కదండి పంచమం అంటే ఏమిటి సంతాన స్థానం కాబట్టి సంతానంకి బాగా చదువు వస్తుంది మంచి అభివృద్ధి జరుగుతుంది అంతకితం ఏదైనా కొన్ని అబార్షన్స్ సేవన జరిగినటువంటి స్త్రీలు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళకి ఈ నెల ఈ తడవ తప్పకుండా అది నిలుస్తుంది మీరు ఆనందంగా ఉండవచ్చు అయ్యో మొదటిదిట్లా అయిపోయిందే అనేటువంటి యొక్క బాధను తొలగించుకోండి మీకు కుజుడు అనుగ్రహం ఎందుకంటే కుజుడే అబార్షన్స్ వాడు ఆపరేషన్స్ వాడు తర్వాత ఇంకా రక్త సంబంధమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా వారికి చాలా పెద్ద పోర్టుఫోలియో కుజుడు సామాన్యం కాదు ఆయన ఇప్పుడు అనుకూలంగా మీకు ఉన్నాడు కాబట్టి పంచమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి సంతానం ఈ మాట నిలుస్తుంది తప్పకుండా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దీన్ని చదువుకోండి భుజంగాన్ని చదువుకోండి స్త్రీలు తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఆరు పదకొండో వాడు ఈ యొక్క ధనురాశి రాశి వారికి మూడు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా శుక్రుడు ధనురాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పిన శాస్త్రం చెప్పింది ఎప్పుడైతే శుక్రుడు జన్మలో సంచారం చేస్తూ ఉంటాడో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పబడింది మంచి శుభ ఇస్తాడు లాభాన్ని ఇస్తాడు అట్లాగే ఇరవై ఎనిమిది తర్వాత నుంచి మకర రాశిలో సంచారం చేస్తాడు ఆయన అది ఆయనకి మిత్రక్షేత్రం మకర రాశికి అధిపతి శని శుక్రుడు శని శని ఇద్దరు కూడా మిత్రుడు మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతు ఉన్నాడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి శుక్రుడు అది రెండవ స్థానం అవుతుంది అంటే ధనస్థానం అవుతుంది అది కూడా చాలా బాగా ఉంది భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం కనుక తప్పకుండా మూడు ఈ నెల మొత్తం అంతా కూడా శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు తర్వాత బుధ సంచారం ఏ విధంగా ఉంది బుధ సంచారం ఏడు వాడు బుధుడు ఈ యొక్క ధనురాశి వారికి నాలుగో నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మకర రాశిలో రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు అది లాభాన్ని ఇస్తుంది అని శాస్త్రం అంటే గోచార బుధుడు రెండింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు దాని ప్రకారం లాభాన్ని ఇస్తాడు అలాగే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కుంభరాశి ఇప్పుడు మూడవ రాశి అవుతుంది మూడవ రాశిలో కనుక సంచారం చేస్తే వ్యయం చేయిస్తాడు అని చెప్పిన అంటే ఇంటూ శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా వ్యయం శుభంగా ఉన్నది అంటే ఓ ప్లాట్ కొనుక్కోవటము ఏదైనా ఈ ఇంటికి నిర్మాణం చేపట్టడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి అదనమాట కాబట్టి బుధుడు యొక్క సంచారం బాగా ఉంది ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం వ్యాపారస్తులకి బాగుందని ఉద్యోగస్తులకి బాగుంది ఉద్యోగస్తులకి రవి శనుల యొక్క సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది శ్రామిక వర్గానికి బాగా ఉంటుంది వ్యవసాయదారులకి పర్వాలేదు అలాగే రవి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు బాగుందని చెప్పా తర్వాత న్యాయవాదులకు కూడా బాగా ఉంటుంది ఎందుకంటే న్యాయవాదులకి గురువు గారిని రవిని చూసుకుంటూ ఉండాలి రవే న్యాయస్థానాలకి ఆధిపత్యం వహిస్తాడు రవి బాగా ఉన్నవాళ్ళే ఈ యొక్క ఈ ఎల్ఎల్బీలు ఇవి చదువుతారు అలాగే చంద్రుడు కుజుడు చాలా బాగా ఉండేటువంటి వాడు డాక్టర్లు అవుతారు కాబట్టి వారికి బాగా ఉంది కాబట్టి డాక్టర్లకి కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది ఇందులో కొంతమందికి ప్రాక్టీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా పెద్ద కేసులు చదివితే మంచి ఆదాయం వస్తుంది మాసాధిపతులు తీసుకున్నాం ఇప్పుడు మూలా నక్షత్రం వారికి ఈ నెలకి మాసాధిపతి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కుజుడు పదిహేను తర్వాత రాహు ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా కుజుడు ఉంటాడు తర్వాత కుజుడు ఏంటంటే కొన్ని ఆటంకాలు కలిగజేస్తూ వినోదంగా ఉంటాడు తర్వాత రాహు వస్తాడు కనుక మూలా నక్షత్రం వారు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి తప్పకుండా లేదా సూర్యాణమూర్తి వారి యొక్క అష్టోత్రాన్ని చదువుకోండి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం కానీ నూట ఎనిమిది పర్యాములు కానీ మీ ఇష్టం ఎంత టైం ఉంటే అంత దాన్ని బట్టి చదువు పారాయణ చేసుకోండి జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి చాలా మంచిది ముప్పై మూడు ఉంటాయి ఆది శంకరాచార్య వారు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప మంత్ర రాజ స్తోత్రం అది తప్పకుండా చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు అలాగే తర్వాత మాతని వారి యొక్క స్తోత్రాలు చదవండి దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి మీ ఇష్టం ఎలాగైనా అమ్మని దుర్గా దుర్గామాతను తప్పకుండా కొలవండి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు బుధుడు ఉంటాడు పదిహేను తర్వాత కేతు వస్తాడు వీరికి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి సూర్యారాధన చేయండి ముఖ్యంగా ఆదిత్య హృదయం కానీ సూర్ణాణమూర్తి వారికి అష్టోత్తర శతనామావళి కానీ తప్పకుండా చదువుకోండి లేదా ఓం సూర్యాయ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం తగ్గకుండా నూట ఎనిమిది మాటలైనా చేసుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా గురువు గారు ఉంటారు పదిహేను తర్వాత నుంచి శని ఉంటారు అందువలన వీరు కూడా సూర్యారాధన చేయండి తప్పకుండా అదే ఆదిశ ఉదయ స్తోత్రం చదువుకోవడం కానీ అష్టోత్తర శతనామాత్రం కానీ ఇలాంటివి చేయండి అలాగే గురుస్తోత్రం చదువుకోండి తప్పకుండా దేవానాంత ఋషీణ గురుంకాంత సన్నిభం ఈ నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం ఇరవై ఒక్క పర్యాయం అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసము రవిపుత్రం హిమాగ్రి అని ఉంటుంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి ఇది ఇది చాలామంది కొంతమంది రాస్తూ ఉంటారు ఏమైనా చాలా సింపుల్గా ఏమో స్తోత్రాలు చెప్తూ ఉన్నారు మరి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి మేము వెళ్తూ ఉంటే వాళ్ళు జపాలు చేయమంటారు తర్వాతనేమో అభి అభిషేకాలు చేయమని అంటారు తర్వాతనేమో మరి హోమాలు చేయాలి అని చెప్పినట్టు ఇంకా చాలా చెప్తూ ఉంటారండి ఈ చిన్న వాటికి అయిపోతుందా మీరు చెప్పింది అని అనుమానం ఉన్నవాన్ని చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు దీనికి కొద్దిగా సమాధానంగా ఏమైనా చెప్పండి అడుగుతున్నారు వాళ్ళు అని అడిగారు దానికి నేను మనం చేసేది ఏంటంటే భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం ఏది చేసినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతోటి చేస్తే పరమాత్ము నీవే తప్ప ఇతపరం బెరుగమన్ నిన్ అయినా నువ్వే కాపాడాలయ్యా మేము ఎంత వాళ్ళం అల్పులం కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం మా ప్రయత్న లోపం లేకుండా చేస్తాం ఆ నీ దైవం కూడా అనుకూలిస్తేనే కానీ మాకు పనులు అనేటువంటి పూర్తి సంపూర్ణ శరణాగతి భావంతో కనుక తప్పకుండా భగవంతుడిని ప్రార్థన చేస్తే ఏదైనా పరిస్తుంది ఉన్నవాళ్ళు అలా చేస్తారు లేని వాళ్ళు ఇవ్వైనా చేసుకుంటే చాలు అని చెప్పను నేను చూడం దృక్పథంతో చెప్తున్నాను మా గురువుగారు ఇచ్చినటువంటి యొక్క ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఏదైనా మీ యొక్క జాతక ఫలితాల కూడా తీసుకొని దాన్ని దీన్ని బేరీజ్ వేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ గోచారం వరకు కూడా నేను చెప్పేవి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి నేను ఆచరించిన మీదటే తమకు నేను చెప్తున్నానని మాత్రం నేను శవనీయంగా మనం చేసుకుంటూ ఉన్నాను వీరికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆదిబుధ గురువారాలు కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని వీరికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుగునోభవంతు స్వస్తి